సో అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఇలా షోస్ అనేది వస్తూ ఉన్నాయి, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు సరిగమప అని చెప్పేసి, అండ్ దాంతోపాటు ప్రజెంట్ అయితే ఇండియన్ ఐడియల్ ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. సో అలాంటి షోస్ వల్ల సింగింగ్ వాళ్ళకు ఇట్స్ అ బెనిఫిట్ ఆర్ నాట్? అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ ఆ ఎపిసోడ్స్ అయ్యేలోపే దే ఆర్ బికమింగ్ వెరీ సూపర్ సెలబ్రిటీస్ అండ్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మార్కెట్ ఇన్ ద, అది పాడేసిన ఇమీడియట్గా దే ఆర్ గెటింగ్ గుడ్ మార్కెట్. సో అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆ మార్కెట్ అనేది ఆ యొక్క ఫేజ్ ఆ షో ఉన్నంత వరకు, ఆ షో అయిన ఫ్యూ మంత్స్ గుర్తుపెట్టుకుంటారు కొంతమందిని, ఆర్ ఇట్ డిపెండ్స్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ అందరి ముందు కనబడుతూ మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇది మీరు చెప్పినట్టు ఇది బెనిఫిట్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్, ఎందుకంటే మనకి సింగర్కి కావాల్సిన ఐడెంటిటీనే కదా. సో మనము అది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ మీడియా, అది ఇంటర్నేషనల్గా అందరు చూస్తారు. సో అఫ్ కోర్స్ అది ఫెచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో అది మనం హౌ వి మనం మన దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఆ వచ్చిన పేరుని మనం అది మన మర్చిపోకుండా మనం వీ హ్యావ్ టు విత్ స్టాండ్ దట్ నేమ్ అనేది చూసుకోవాలంటే మనం మంచి మంచి వర్క్స్ చేస్తూ ఇంకా అందరిలో నిలబడాలి. దట్ ఈస్ అదర్ స్టోరీ వన్స్ అగైన్. యా, ఇలాంటి రియాలిటీ షోస్లలో యూజువల్లీ చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఎవరో ఏంటో కూడా తెలియదు. సో దే కేమ్ ఫ్రమ్ ద గ్రౌండ్, కానీ లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పాలిటిక్స్గా సో ఫేవరెటిజం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చాలా కష్టమైన క్వశ్చన్. కష్టమైన ఫేవరెటిజం అనేది ఎక్కడైనా ఉందండి, బేసికల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా మీరు ఈ కంపెనీలో దీనిలో వర్క్ చేస్తున్నారు. సో దేర్ మే బి సమ్ ఫేవరెట్, మీ బోనర్కి కూడా ఇష్టమైన యాంకర్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సంథింగ్ ఉండొచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీలోనే కాదు. అఫ్ కోర్స్ ఫేవరెటిజం అనేది ఉంటుంది, మరీ టాలెంట్ లేకపోతే వాళ్ళని ఫైనల్ విన్నర్ చేయరు. ఓకే, ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ అసలు ఏమీ టాలెంట్ లేకుండా చేయరు. సో దాంతోపాటు ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ దేర్ బిహేవియర్ ఆల్సో, బిహేవియర్ ఆర్ ఎల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, అంటే పాట విన్నర్ అవ్వడం రన్నర్ అవ్వడం ఆర్ ఈ షోలో చేయడం అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సింగింగ్, వాళ్ళ ఒక్క పాట బట్టే ఉండదు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, హౌ దే ఆర్ మింగిలింగ్ విత్ ఆడియన్స్, ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా స్వింగ్ జనాలు ఎంత ఉర్రూతులోగిస్తున్నారు అంటాం కదా, అంటే మన పాటకి ఎలా రియాక్ట్ అవుతున్నారు జనాలు అన్ని. అంటే ఇట్ వీ హ్యావ్ టు బి ఎ పర్ఫార్మర్, ఇప్పుడు నాట్ ఓన్లీ రియాలిటీ షో, బయట షో అయినా కానీ మనం కట్టెలాగా నిలబడి పాడితే ఇప్పుడున్న వాళ్ళకి అది ఎక్కదు. అంటే మనం మూవ్ అవుతూ ఆడియన్స్లోకి వెళ్తూ అంత ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఉంటేనే అవుతుంది కదా. సో అంటే యూజువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఉండాలంటే యాజ్ ఎ సింగర్గా ఏమేమి మెయిన్గా కావాలి? ఏమేమి మెయిన్గా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బి అప్డేటెడ్, కొత్త ట్రెండ్ ఏంటి డిఫరెంట్గా అప్డేటెడ్ ఉండాలి, కొత్త పాటలు అండ్ ఆల్సో జనాలకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనం వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, సో అది మనం దాని దగ్గర అలాగే ప్రజెంట్ చేయాలి. సో మనం కొంచెం బాడీ లాంగ్వేజ్, కొంచెం డ్యాన్స్ చేయడం పాటకు తగ్గట్టుగా. సో బేసికల్లీ నేను డ్యాన్స్ చెప్తున్నా, నాకే డ్యాన్స్ రాదు, కానీ ఐ ట్రై టు డూ సంథింగ్, ఒక మూమెంట్ ఇవ్వడం స్టేజ్ మీద, అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రజెంట్. ఒకప్పుడు ఆ ప్రజెంటేషన్ కూడా అంత మూమెంట్ కూడా ఇచ్చేవాడిని కాదు, సో నెక్స్ట్ వచ్చింది కొత్తలో. బట్ ఆఫ్టర్ దట్ అలా కాదు, వీ హ్యావ్ టు బీ లైక్ ఎ పర్ఫార్మర్, అంటే మనం కొంచెం అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆడియన్స్లోకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ నేను ఉండడం స్టార్ట్ చేశాను. సో యా, అంటే ఏమి స్కిల్స్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బయట ట్రెండ్ ఎలా ఉంది దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఇంబైబ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇలాగే ఉంటాను, నన్ను అలా అంటే వర్కౌట్ అవ్వదు, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అండ్ జనాలకు తగ్గట్టుగా మనం మేకవర్ అయిపోవాలి. సో మీరైతే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, సో అందులో మీకు బాగా కంఫర్ట్ అండ్ దాంతోపాటు ఫేవరెట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని చెప్పొచ్చు? ఫేవరెట్ అంటే ఒక్కళ్ళు లేదండి. అంటే ఎందుకు సింగర్స్ అందరూ ఇలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగామంటే ఒక్కరని లేరండి, మీరు చెప్పేదే సేమ్, చాలామంది అలాగే చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఏది ఫేవరెట్ కర్రీ అంటే బ్రింజాలు, పొటాటో అన్నీ చెప్తారు. అంటే పొటాటో కాస్త బ్రింజాలు ఇవన్నీ వదిలేసుకోం కదా, అంటే మనకు అన్ని రుచులు కావాలన్నట్టు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఒక ఇప్పుడు లెటర్ సపోజ్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన కంపోజిషన్స్ ఒక ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది. ఒక ఇళయరాజా గారు ఉన్నారు, ఆయన అదంతా ఒక క్లాసిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మణిశర్మ గారు, కీరవాణి గారు, ఎవరికెవరు వాళ్ళు యునిక్ పీస్ పీపుల్ అన్నమాట. సో వీ కాంట్ సే వన్ కంపోజర్, బికాస్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ మనకి అందరికీ పాడాలని ఉంటుంది, అందరికీ వర్క్ చేయాలి. అంటే మనం ఒక పర్టికులర్ పర్సన్కే వర్క్ చేస్తే దట్ ఈస్ దట్ డజంట్ ఫుల్ఫ్లెజ్, అంటే అది మన ఫుల్ఫిల్ అవ్వదు మన ప్రొఫెషన్కి. అందరికీ వర్క్ చేయాలి
అండ్ ఆల్సో అందరిలోనూ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మణిశర్మ గారు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్, లతా మంగేష్కర్ గారు ఉన్నారు, ఆవిడ వాయిస్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, జానకమ్మలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, యేసుదాస్ గారిలో ఒక డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. సో నాకు అండ్ అందరిది వింటాం కదా, అందరిది నచ్చుతుంది కాబట్టి వీ క్యాన్ సే వన్ పర్సన్. నాకు నచ్చే కంపోజర్స్లో ఆబ్వియస్గా ఇళయరాజా గారు, రెహమాన్ గారు విల్ బీ ద ఫస్ట్ పర్సన్ అండి. ఓకే, వాళ్ళ కంపోజిషన్సే వింటూ పెరిగాం కాబట్టి ఆఫ్ కోర్స్ దే ఆర్, వాళ్ళకి పాడాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్స్. ఓకే, సో హోప్ గాడ్ విల్ గివ్ మీ వన్ డే. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకోసం అంటే మీరు ఇంత గట్టిగా ట్రై చేస్తూ ఉన్నారు అండ్ ఒక పక్క ఫైనాన్షియల్గా డౌన్ అయిపోకుండా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి షూర్లీ విల్ గెట్ ఏ వన్ డే. అండ్ ఇలా మన ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్లలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి పాడితే మన వాళ్ళు కూడా వింటారు. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవేవన్ పాదத்தில் పుష్పాంజలి, పొన్னேவன் பேருக்கு பொன்னாஞ்சலி, கண்ணேவன் குரலுக்கு கீதாஞ்சலி, கண் காணாழகுக்கு கவிதாஞ்சலி, அஞ்சலி அஞ்சலி புஷ்பாஞ்சலி, அஞ்சலி அஞ்சலி புஷ்பாஞ்சலி. నిన్నదాక నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని, కడలిని పడువానలా కలిపిన మదీది, కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి, ఎదురుగ తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది, అంజలి అంజలి వలపుల నాచలి, పువ్వంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. వావ్, నైస్ బ్రో. కానీ నిజంగా చాలా అంటే చాలా సూపర్గా పాడారు. థ్యాంక్ యూ. అండ్ ఇది కనుక ఒకవేళ రెహమాన్ గారు లేకపోతే ఇళయరాజా గారు చూశారంటే ఖచ్చితంగా సాయిరామ్, థ్యాంక్ యూ, కమ్ కమ్ అని చెప్పేసి అంటారేమో. థ్యాంక్ యూ. యా, అండ్ ఇలా సాంగ్స్ పాడడం, సో ఇట్ వాస్ అన్ యూనిక్ థింగ్. సో అంటే మీది ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి ఇట్లా వచ్చిందా, లేకపోతే ఎలా, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? అది యాక్చువల్గా మా ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ ఎవరూ లేరు. నేను ఒక్కడే ఐఎమ్ ద ఫస్ట్ మ్యూజిషియన్. మ్యూజిషియన్స్ ఎవరు లేరు కానివ్వండి, మా ఫాదర్ హీస్ టు బి ఏ టీచర్ ఆయన. సో బట్ మా అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి బాగా వినడము. దే యూజ్ టు వాళ్ళు బాగా వినేవాళ్ళు, వాళ్ళు పాడుతుండేవాళ్ళు సార్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ బట్ పాడుతుండేవాళ్ళు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని నాకు కూడా పాడడం రావడంతో సో అది రికగ్నైజ్ చేసి, అండ్ మా సిస్టర్ కూడా ఉంది, నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. ఓకే, సో మీ ఇద్దరం కూడా పాడేవాళ్ళం. సో ఇద్దరిని ఎంకరేజ్ చేసి ఇద్దరికి ఎక్కువ నేర్పించడం చిన్నప్పటి నుంచి. దే ఆర్ మై ఫస్ట్ గురుస్. ఓకే, సో వాళ్ళిద్దరే ఎక్కువ అన్ని భాషల్లో పాటించడం, అన్ని భాషల్లో రేడియోలో విని, టేబుల్ గార్డ్లో విని. సో వాళ్ళే దేర్ ఎంకరేజ్మెంట్ ఇస్ చాలా ఎక్కువ ఉంది నాకు. సో ఈరోజు ఇలా సింగర్ అవడానికి కానీ, సో వెనక ఎక్కువ మనకి పుష్ లేకపోతే వీ కాంట్ కమ్. ముఖ్యంగా ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఏ ఇండస్ట్రీ అయినా, అందరూ కూడా చదువుకుని హ్యాగా జాబ్ చేసుకుంటే హెవీ కెన్ బీ ఇన్ స్టేబుల్ జోన్, సేఫ్ జోన్లో ఉండొచ్చు కదా, ఎందుకు మ్యూజిక్ ఇలా అని చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. ఓకే, బట్ ఐఎమ్ లక్కీ, కొంతవరకు పేరెంట్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆల్సో.